హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంప్యూటర్ వడ్డా. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ బ్యాంక్ నుంచి పీఓ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, ప్రొఫెషనరీ ఆఫీసర్స్. ఇది మణిపాల్ యూనివర్సిటీది. సో 1 ఇయర్ మనకి డిప్లొమా ఇన్ బ్యాంకింగ్లో మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట, ఇది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించింది. సో ఇక్కడ మనకి ఒకసారి అఫీషియల్గా నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ మనకి రేపొద్దున ఆగస్ట్ 1 నుండి ఆగస్ట్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. అలానే ఫీజులు కూడా అప్లై కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ టైమే ఉంది మనకి, 1 నుంచి 27 వరకు ఉందన్నమాట. ప్రిలిమ్ ఎగ్జామినేషన్స్కి హాల్ టికెట్లు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ 24 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ప్రిలిమ్స్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ 6 ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్టోబర్ 6, 2018 ఎగ్జామ్ ఉంటుంది. దాని రిజల్ట్స్ వచ్చేసరికి 17 అంటే అక్టోబర్ 6 ఎగ్జామ్ జరుగుతుంది. దాని రిజల్ట్ మనకి 17/10 వస్తాయన్నమాట. అక్టోబర్ 17 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి రిజల్ట్స్ వస్తాయి. అలానే మెయిన్స్కి హాల్ టికెట్లు అక్టోబర్ 22 డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్ 4 ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి నవంబర్ 4 ఉంటుంది అనమాట. ఒకసారి ఆ పోస్టులు మొత్తం మీద ఉన్నాయి, 417 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ కేటగిరీస్ వైజ్గా ఎలా డివైడ్ చేస్తారో చూద్దాము. ఎస్సీకి 62 ఉన్నాయి, ఎస్టీకి 31 ఉన్నాయి, ఓబీసీకి 112, జనరల్కి 212, ఓవరాల్కి వచ్చేసరికి 417. ఇక్కడ ఇవన్నీ బ్యాక్లాగ్స్ అనుకుంటా. సో ఓవరాల్గా మనకి 417 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి టైం దొరికింది ఇక్కడ మనకి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఆగస్ట్ 1 అంటే రేపు అప్లై చేస్తే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసరికి అక్టోబర్ 6 ఉంటుంది. అక్టోబర్ 6 అంటే మనకు ఆల్మోస్ట్ 66 డేస్ ఉంది. 66 రోజులు అంటే చాలా తక్కువ టైం కాదు, చాలా ఎక్కువ టైం ఫ్రెండ్స్. అది మంచి అవకాశం ఉంది. అయితే మెయిన్స్కి మాత్రం పెద్ద గ్యాప్ లేదు, 1 మంత్ టైం ఉందన్నమాట. అప్పటి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మనకి 17 రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ తర్వాత మెయిన్స్ రాస్తాము. ఆ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 4 ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఎంత టైం ఉంది, 13, 14, 17 రోజులు మాత్రం టైం దొరుకుతుంది మెయిన్స్కి. కానీ ప్రిలిమిన్స్కి మాత్రం 66 రోజులు టైం ఉంది. కాబట్టి ఈ టైంలోనే మీకు మెయిన్కి సంబంధించిన సిలబస్ కూడా మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కువ టైం లేదు కాబట్టి మెయిన్స్కి ఎగ్జామ్కి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం మనం. ఏజ్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఏజ్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఏజ్ అండ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్, ఏ డిగ్రీ, ఒక డిగ్రీ అంటే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. ఏజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 20 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అలా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పిహెచ్డీ వాళ్ళకి, దాంట్లో చూడండి మళ్ళీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అంటే పిహెచ్డీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి, వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, వాళ్ళు ఓబీసీ అయితే 13 సంవత్సరాలు, వాళ్ళు ఒకళ్ళు జనరల్ కేటగిరీ అయితే 10 ఏళ్ళు ఇచ్చాడు. మంచి టైమ్స్ ఫ్రెండ్స్, ఇది ఎక్కువ అంటే ఈ రిలాక్సేషన్ కూడా బాగుంది ఇది. తర్వాత వచ్చేసరికి అంటే ఎప్పుడు ఇచ్చేదండి ఇది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి 5 ఇయర్స్ ఇచ్చారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆల్ పర్సన్స్ హూ ఆర్ ఆర్డినర్లీ బీన్ డొమిసైల్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అప్పుడు ఆ టైంలో ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చాడు. తర్వాత పర్సన్స్ ఎఫెక్టెడ్ బై ది 1984 రియోట్స్, వాటిలో ఉన్నట్టు ఎవరైతే ఈ రియోట్స్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చారన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ సరికి నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒక నిమిషం. ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పిహెచ్డి వాళ్ళకి 100 రూపాయలు, మిగిలిన వాళ్ళందరూ కూడా 600 రూపాయలు ఫ్రెండ్స్. ఇది ఆ ఫీజు జనరల్గా అంతమందులానే ఉందన్నమాట, ఏం పెంచలేదు. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకి సిలబస్ ఎలా ఉందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి అంటే అసలు పేపర్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్, అలానే క్వాంటిటీ యాప్టిట్యూడ్, 35 మార్క్స్, 35 క్వశ్చన్స్, రీజనింగ్ ఎలిజిబిలిటీ, 35 క్వశ్చన్స్, 35 మార్క్స్, ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్కి వచ్చేసరికి 100 బిట్లు 100 మార్కులకు ఉంటుందన్నమాట. 1 అవర్ టైము, జనరల్గా మనకి అంతమంది పేపరే, సేమ్ ఏం మార్క్స్ లేదు దీన్ని. సో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, 45 క్వశ్చన్స్, 60 మార్కులు ఫ్రెండ్స్. జనరల్ అండ్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, అంటే ఇది మనకి జీకే ఫ్రెండ్స్ ఇది. సో 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఫ్రెండ్స్ ఇది, అర్థమెటిక్ లెక్కలకు సంబంధించింది 35 క్వశ్చన్స్, 60 మార్కులు. అబ్బో ఇది చాలా ఇచ్చాడు ఫ్రెండ్స్, ఎక్కువ మార్కులు బాగా ఇచ్చాడు దీన్ని. సో చాలా బాగా చేయాలి మీరు. నెక్స్ట్ వచ్చరికి ఇవన్నీ కూడా మనకి రీజనింగ్ 45 క్వశ్చన్స్, 60 మార్క్స్, అర్థమెటిక్ వచ్చరికి 35 క్వశ్చన్స్, 60 మార్క్స్. సో చాలా టైం ఇక్కడ మళ్ళీ మనకి టైం కూడా డ్యూరేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇది రీజనింగ్ వచ్చేసరికి 45 క్వశ్చన్స్, 60 మార్క్స్కి, 60 మినిట్స్ టైము. జనరల్ అండ్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే జీకే, స్టాటిజీకే అన్నీ కలిపి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 35 మినిట్స్.
సో దేని దానికి సపరేట్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది రైమ్ ఇది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సార్కి 35 క్వశ్చన్స్, 40 మార్క్స్, 40 మినిట్స్ టైం ఇచ్చాడు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి వచ్చరికి 35 క్వశ్చన్స్, 60 మార్క్స్, 45 మినిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రీజనింగ్ వచ్చరికి 45 క్వశ్చన్స్, 60 మార్క్స్, 60 మినిట్స్. అర్థమెటిక్కి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి వచ్చరికి 35 క్వశ్చన్స్, 60 మార్క్స్కి 45 మినిట్సే. ఓవరాల్గా మనకి 3 అవర్స్ టైం ఇచ్చాడు. ఆ తర్వాత మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రైటింగ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ, సో ఇది కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఒకటి. ఇది ఒకసారికి 2 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అంటే మనకి లెటర్ రైటింగ్ ఒకటి, ఎస్ఏ ఈ రెండు రాయాల్సి ఉంటుంది. ఒక్కోదానికి 25 మార్క్స్ ఉంటుంది, సారీ రెండింటికి కలిపి 25 ఇక్కడ ఇచ్చాడు. ఇంగ్లీష్ వస్తాయి అంటే ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, మనం ఇంగ్లీష్లో టైప్ చేయాలి, తర్వాత ఎస్ఏ కూడా రాయాలి. ఇది 30 మినిట్స్ టైం ఫ్రెండ్స్. ఓవరాల్గా మనకి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 3.5 అవర్స్. ఈ 4 కేటగిరీస్ ఉంటాయి, అది రీజనింగు, జీకే, ఇంగ్లీషు, అర్థమెటికు, తర్వాత ఎస్ఏ రైటింగ్. ఇది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్స్ట్రాగా. సో ఇది మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగు. సో ఈ రెండు చూసుకోండి, ఇది అంత కష్టంగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేసుకొని ఒక ప్లాన్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మనం జాబ్ కొట్టచ్చు ఫ్రెండ్స్. మంచి అవకాశం ఇది, ఎందుకంటే 417 పోస్టులు ఉన్నాయి, 66 రోజులు టైం ఉంది, మంచి టైం దొరికింది ఫ్రెండ్స్ మనకి అప్లై చేసుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి. ఒక టైం టేబుల్ వేసుకోండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఈ ఫోటో అవన్నీ కామన్గా ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు, చాలా అప్లై చేస్తుంటారు మీరు, ఆ ఫోటో కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా 90 మిషన్ కూడా పెట్టారు కాబట్టి సెంటర్స్ కూడా ఇచ్చాడు. 90 మిషన్ పెట్టాడు, తర్వాత ఒక రిటర్న్ డాక్యుమెంట్ లాంటిది చిన్నది ఒకటి రాయాలి. అది ఒకసారికి ఏంటంటే నేను మన పేరు పెట్టేసి అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇస్తారనమాట, అది దీంట్లో ఇచ్చాడు లేదు చూద్దాం ఒకసారి. ఈ సెంటర్స్ కూడా బాగానే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ఒకసారికి రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అక్కడ వరకు ఇచ్చాడు. తర్వాత తెలంగాణ ఒకసారికి తెలంగాణ ఇక్కడ చూడండి, తెలంగాణ హైదరాబాద్, కరీంనగర్ ఈ రెండే ఇచ్చారు తెలంగాణ నుంచి మన తెలుగు రాష్ట్రాలకి. సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎక్స్ట్రా దానికి సంబంధించిన ఏమి ఇవ్వలేదు అనుకుంటా, ఓన్లీ ఫోటో మాత్రం, సిగ్నేచర్ మాత్రం ఇచ్చాడు. సో గైడ్ లైన్స్ అది, ఈ రెండు సరిపోతాయి. ఆ వాళ్ళు మీరు ఆ టైం ఆ స్పేస్ లెంత్ ఉంటుంది కదా, డైమెన్షన్స్ 200x230, 20 KB x 50 KB ఉంటుంది ఫోటోగ్రాఫ్ అయితే. సిగ్నేచర్ అయితేనేమో 140x60 pixels, 10 KB x 20 KB ఈ మధ్యలో పెట్టుకోండి. సో మీరు సిగ్నేచర్ అనేది క్యాల్కులేటర్స్ చేయకూడదు, అది చూసుకొని జాగ్రత్తగా ఒక స్కాన్ కాపీ పెట్టుకొని మీరు ఆన్లైన్లో మీరు ఈమెయిల్లో సేవ్ చేసి పెట్టుకోండి. అది మీరు ప్రతిదాన్ని కూడా అన్నిటికీ అదే వాడుకోవచ్చు మీరు. అది లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ కావాలన్నారు కాబట్టి అది ఎప్పటికప్పుడు దిగుతూ పెడితే మంచిదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందిగా ఫ్రెండ్స్. ఈ అవకాశం మాత్రం మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా అప్లై చేయండి. దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీషు, జీకే, అర్థమెటిక్ రీజనింగ్ వీడియోలు కూడా మన ఛానల్లో పెడతాము ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీషు, ఇంకా మనకి ఎటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి వీడియోస్ అయినా మన ఛానల్లో ఇంకా ముందు నుంచి అన్నీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అది చూడండి, మీ సబ్జెక్ట్ జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి, మీ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.